గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో గల ధరణికోట ప్రాంతంలో గత నెల 25న కుటుంబ సభ్యులు మొత్తం 7 మంది కాశీకి వెళ్లడం జరిగింది. తరువాత వాంతులు విరోచనాలతో జ్వరం రావడం గుర్తించి 10వ తేదీన ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా ఉదయం 4 గంటలకు రిజల్ట్ కరోనా పాజిటివ్ రావడం జరిగిందని పీహెచ్సీ డాక్టర్ ఎన్వి కోటిరెడ్డి తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. అధికారులు ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రకటించారు. కాగా మొత్తం 23 మందికి టెస్టులు చేయడం జరిగింది. ఇవాళ మనకి చాలా రోజుల తర్వాత మన అనపర్తిలో ఒక కొత్తగా 4 పాజిటివ్ కేసులు వచ్చినాయండి. దానిలో భాగంగా మనం కంటైన్మెంట్ జోన్ అవి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాము. కానీ మన జిల్లాలో మళ్ళీ చిన్నగా కేసులు మొదలు పెట్టడం మొదలైంది. సో దాంట్లో భాగంగా కంటైన్మెంట్ జోన్ యాక్టివిటీస్ మొదలు పెట్టాము. 4 ఒక ఇంటి వాళ్ళకి పాజిటివ్ వచ్చినాయండి. వాళ్ళు గత నెలాఖరులో కాశీకి వెళ్ళడం వల్ల వచ్చిపోవాలని కొంచెం మధ్యలో ఉంటుందని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మన ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్ష చేయించినారు. ప్రాథమిక అంటే నామా వచ్చి వాళ్ళ 10 టెస్టులు చేశామండి. నిన్న నైట్ టెస్టులు చేసేసి రిపోర్ట్ వాళ్ళకి మార్నింగ్ పంపించారు. దాంట్లో భాగంగా వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ టెస్టులు చేయడం జరిగిందండి. ఇవాళ ఒక 10 మందికి టెస్టులు చేశాము. ఆ రిజల్ట్స్ సోమవారం మధ్యాహ్నానికి సాయంత్రంగా మనకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇది మన దూరం నుంచి వెళ్ళడం వల్ల వచ్చిందా లేకపోతే లోకల్గానే స్ప్రెడ్ ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైనా సరే ఇలా స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం గొంతులో నొప్పి జలుబు ఇలాంటివి ఉంటే జనం అందరూ వచ్చి టెస్టులు చేయించుకుంటేనే మంచిదండి. అంత టెస్టులు చేయించుకుంటే ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసి తొందరగా ట్రీట్ చేస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. జనం అందరూ కూడా ఇది గుర్తించుకొని మాస్కులు శానిటైజరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరుకుంటున్నామని. స్ప్రెడ్ని మళ్ళీ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం మందే 4 వచ్చినాయి ప్రస్తుతానికి. కాకపోతే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే మందే కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మాస్కులు వాడటం ఖచ్చితంగా వాడండి. శానిటైజర్స్ వాడండి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. తప్పనిసరి అయితే తప్పితే దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదండి. పక్క రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీరంత పరిగణ మనం మన దగ్గరలో ఒక అవసరం వరకు ఆ పనులు చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పక దూర ప్రాంతాలైనా కానీ బట్